ఊళ్ళకి వచ్చినాక మా నాన్న సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ కొడుకున్న వరకు స్కూల్లో బాగా గట్టిగా చదివిపించిండ్రా ఇడి చేసిండ్రా ఆయన ఏ సూషి సూడినట్టుంటే మా నాన్న ఇడ చదువుతలేడని తీసుకుపోయి వరంగల్ పెట్టిను ఇక వరంగల్ చదివే ఇప్పుడు చిన్నప్పుడు చదివేటప్పుడు ఎంత సర్పంచ్ కొడుకైనా సైకిల్ మీద కొండబోదురా లేకపోతే నడుచుకుంటూనే పోదు దగ్గరే స్కూల్ నడిచేపోయేది ఎంతమంది అన్నదమ్ములు అన్న మీరు మీ ఇద్దరం బాబు స్టేట్స్ లో ఉంటాడు సంక్రాంతి పండుగ అంటే చిన్నప్పుడు ఎట్లా చేసుకుందువా అన్న పతంగులు పట్టుకొని పోదువా నువ్వే ఎగరేద్దువా ఎవడన్నా ఏమంటారు ఇట్లా అపాయితే అంటారు కదా అపాయినప్పుడు పోయి కొట్లాడుదువా ఎప్పుడన్నా చేసిన పతంగులు కూడా బాగా ఆడిస్తాం ఒకరికొకరు పోటీ కూడా ఉంటది చిన్నప్పుడు అవన్నీ చేసినాం దాని విలువ కాదు ఒక పతంగి చెట్టు మీద పోయి పట్టుకొచ్చిన సంతంగా అనేది తృప్తి నేను పతంగుల కాడికి వచ్చి అసలు ముచ్చట మర్చిపోయినా అన్న స్కూల్ నాలుగు ఐదు ఆడ చదివినావు వరంగల్ అటెన్కి ఏం చదివినావు మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది నాలుగు ఐదు ఇక్కడ చదివిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంటర్మీడియట్ అక్కడ అయిపోయింది ఎవరు అన్న ఐదో తరగతి దాకానే చదివిండ అన్న పెద్ద అంగుట నిషానా అన్న అని అంటారు ఇంటరే ఇంటరే అని ఇంట్లో దీంట్లో అనుకున్నారు ఏమో ఇంటరే అంటే పెద్దదే అన్న పన్నెండు పన్నెండు కదా చాలు అనుకున్నావు ఎందుకన్నా సర్వబుద్ధి కాలేదా మీ నాయన వద్దన్నాడా అప్పుడే కొద్దిగా అప్పుడు కొద్దిగా తెలంగాణ మూమెంట్లో దిగినావు పెద్ద ఎడ్యుకేషన్ అబ్బలే ఇక ఇంటర్మీడియట్ తోటి క్లోజ్ చేసినాం మా నాన్నకి ఏంటంటే డాక్టర్ చేయాలని బాగా షోక్ ఉండేది బైపీసీ చదివించిండు పెద్దగా అదే కష్టంగా పాస్ అయినాం బైపీసీ అంటే నువ్వేం అనుకోక నాకెందుకో ఇష్ట అనిపిస్తుంది అజ్జిల పురుగులను కప్పలను గోసుడు ఏది పాడైంది అన్నది ఎవరన్నా మనం అట్లా చూస్తామా ఏమన్నా కానీ కానీ శీతలు గట్టిగా కడుక్కోవాలి అవి చేసినప్పుడు నాతో చదివిచ్చిండే పేద విద్యార్థులు ఇద్దరు ముగ్గురు వాళ్ళని చూస్తే నాకు చదువు వస్తుందని వాళ్ళు మంచిగా చదువుకున్నారు కానీ నాకు పెద్దగా అంత అవ్వలే వాళ్ళని చూసినాం మనం అంతే మీరు చదువుకోండి రా నాయన నాకు వచ్చింది చాలనుకున్నాను మనసు పెద్ద మనసు అన్నది చదువుకుంటే చదువుకొని నాకు వచ్చిన కాడికి చాలనుకున్నాను.